ಕೃಪಗಳ ದೇವನೇ ಪ್ರಶಸ್ತ ನಾಮನ ದೇವನಿ ವಾಕ್ಯಂ ವಿಂಟುನ್ನ ಬಿಡಲು ಮೀ ಅಂದರಿಕೀ ಕೂಡ ಮೀ ಕುಟುಂಬ ಸಭ್ಯುಲಕು ಅಂದರಿಕೀ ಮಾ ಇಮ್ಯಾನುಯೇಲ್ ಸಂಘಮು ತರಫುನ ನಾ ಹೃದಯಪೂರ್ವಕಮೈನ ಧನ್ಯವಾದಾಲು ಚೆಲ್ಲಿಂಚುಕುಂಟುನ್ನಾನು ಪ್ರಭು ಯೊಕ್ಕ ಪ್ರೇಮ ಅಪಾರಮೈನದಿ ಆಯನ ಅಪಾರಮೈನಟುವಂಟಿ ಪ್ರೇಮ నిజంగా దేనికి మనం వర్ణించలేం. ప్రియులారా, ఈ రోజున కూడా దేవుని శ్రేష్టమైన వాక్కులు విని మనం ఆత్మీయంగా బలపరచబడుటకు ప్రభు కృప దయచేయని. ప్రియులారా, ఇమ్మాన్యులు సహవాసానికి సంబంధించిన బిడ్డలు దైవచనులు పాస్టర్ ఇర్మియా గారు, ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ హైదరాబాద్ అని మీరు యూట్యూబ్లో కొడితే చక్కటి సందేశాలు మీరు వినొచ్చు. ఆత్మీయంగా బలపడటానికి చాలా ఆత్మీయమైన వాక్యాలు చెప్పబడుతూ ఉన్నాయి. ఇమ్మాన్యుయల్ గాస్పుల్ మినిస్ట్రీస్ పలమనేర్ పాస్టర్ వేదనాయకం గారు చాలా ఆత్మీయమైన సత్యాలు దైవజనుడు బోధిస్తూ ఉంటాడు. అమానా చర్చ్ బెంగళూరు కేపి రాజశేఖర్ గారు చాలా ఆత్మీయమైన సందేశాలు మీకు వినిపిస్తూ ఉంటారు. హోసన్న మినిస్ట్రీస్ మన దైవజనులు అబ్రహాం గారు, వెస్లీ గారు, రాజు గారు, రమేష్ గారు, ఫ్రెడీపాల్ గారు, రంజిత్ గారు, వీళ్ళందరూ కూడా చాలా గొప్ప వర్తమానాలు చెప్తూ ఉంటారు. దయచేసి వినండి. ఇంకా చాలామంది బిడ్డలు గొప్ప గొప్ప దైవ సేవకులు చక్కటి సందేశాలు చెప్తున్నారు, దయచేసి వినండి. ఈ లాక్డౌన్ ఇంకా ఈ జూన్ మాసం 30 వరకు పొడిగించబడ్డది, కాబట్టి అవకాశం ఉన్న బిడ్డలందరూ కూడా వాక్యం వినండి, ఆత్మీయతలో బలపడండి. యేసయ్య ఆగమనం చాలా దగ్గరలో ఉంది అని చెప్పటానికి సందేహాలు లేవు. లోకంలో జరుగుతున్న సూచనలే దానికి నిదర్శనం. ప్రియులారా, క్షమించండి, దేవుని వాక్యములో సంఘమును గురించి మాట్లాడుతూ పొద అనేది సంఘమని చెప్పాను, దాంట్లో ఎవరున్నారనేది కూడా చెప్పాను. దాంట్లో ఉండవలసింది ఎవరు, అయితే వాళ్ళు లేకుండా ఇప్పుడు ఎవరున్నారు అనేది చెప్పాను. రెండవది, సంఘము అనేటటువంటిది బావి అని, ఆ బావిలో కూడా ఎవరుండాలి, వాక్యము పరిశుద్ధాత్మ అనే నీళ్ళు ఉండాలి. అయితే అవి లేవు ఈ రోజున, బావిలో సింహము దాగి ఉంది అని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున ఆ సంఘం అనే బావిలో కూడా సింహం ఉంది, అక్కడ దాగుంది, దాగి ఆ నీళ్లను, వాక్యాన్ని, పరిశుద్ధాత్మను, తప్పుడు బోధల్ని, తప్పుడు ఆత్మని, భ్రష్టాత్మని, తరువాత వేరిపించే ఆత్మల్ని, అపవిత్ర ఆత్మల్ని, వీటినన్నింటినీ కూడా మనుషుల్ని పీడించేటట్టు చేస్తూ ఉంది. ప్రియులరా, ఈరోజు ఇంకొక కొన్ని విషయాలు మనం తెలుసుకోవటానికి ప్రభు సహాయం ఇచ్చేయని. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో యేసు ప్రభుల వారు ఆయన సంఘాన్ని గుర్చి ఈ రీతిగా చెప్పాడు. మీరు ఒకసారి యోహాను సువార్త 10వ అధ్యాయాన్ని చదువుకున్నట్లయితే వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. ఆయన ఏమంటున్నాడంటే 10వ వచనములో అది మందను గుర్చి ఆ అధ్యాయంలో మాట్లాడుతూ వస్తాడు. చూడండి, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెలకు తన ప్రాణమును పెట్టును అని చెప్పాడు. ఆ తర్వాత, జీతగాడైతే గొర్రెల కాపరి కాడు, గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును, తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడు జీతగాడే గనుక గొర్రెలను గుర్చిన లక్ష్యము చేయక
పారిపోవును, నేను గొర్రెలకు మంచి కాపరిని అని ఆయన నేను గొర్రెలకు కాపరి అని చెప్పాడు. ఇక్కడ సంఘమును అంటే యేసు ప్రభుల వారు తాను సిల్వలో కార్చిన ప్రశస్తమైన రక్తముతో ఆయన అనేకుల్ని సాతానుడి వద్ద నుండి కొని సంఘముగా ఆయన ఏర్పాటు చేశాడు. ఆ సంఘంలో ఉన్న బిడ్డల్ని రెండవదిగా తాను సిల్వలో కార్చిన రక్తముతో వారిని కడిగి పవిత్రుల్నిగా చేశాడు. రెండవది. మూడవది, ఆ సంఘంలో ఉన్నటువంటి బిడ్డలను ఆయన కొన్నాడు, పవిత్రపరిచాడు. కొనిన ఆయన, తన రక్తముతో పవిత్రపరిచిన ఆయన. మూడవదిగా ఆయన ఏం చేశాడంటే, యాకోబు పత్రిక 1:18 ఒక మాట ఉంది. ఆయన చెప్పబడిన మాట ఏమిటంటే, దేవుడు సృష్టి అంతటిలో మనము ప్రథమ ఫలంగా ఉండటానికి ఆయన సృష్టి అంతటిలో కూడా మనలను తన సంకల్పానుసారముగా సత్యవాక్యము వలన కనెను అని వాక్యం సెలవిస్తుంది. 1, ఆయన కొన్నాడు. 2, ఆయన కడిగి శుభ్రం చేశాడు. 3, ఆయన వాక్యముతో కనినాడు. మనము ఒక తల్లి మనల్ని కన్నది, కనిన ఆమె మనకు తల్లి అవుతుంది, కనబడిన మనము ఆమెకు బిడ్డలవుతాం. ఆ రీతిగా ప్రభు తన వాక్యము చేత మనల్ని కన్నాడు. అప్పుడు వాక్యము మనకు తల్లి అవుతుంది, వాక్యానికి మనము బిడ్డలవుతాం. ఆ రీతిగా మనకు తల్లి అయిన వాక్యం మనం పొందుకున్నటువంటి రక్షణలో ఎదగటానికి ఆ వాక్యము పాలుగా మనకు సహకరిస్తుంది. ఆ విషయాన్ని పేతురు భక్తుడు చెప్తాడు, రక్షణ విషయములో మీరు ఎదుగు నిమిత్తము నిర్మలమైన వాక్యమనే పాలను అపేక్షించుడి అని అన్నాడు. ఇప్పుడు సంఘం అంటే 4 గోడలు, అక్కడొక కాపరి, ఆ సంఘంకు ఒక పేరు, ఆ సంఘానికి కొన్ని ఆచారాలు, సిద్ధాంతాలు, సాంప్రదాయాలు, ఇలాంటివి మనం పెట్టుకున్నాం. అయితే సంఘం యొక్క ఉద్దేశం ప్రభుల వారు చెప్పారు, ఆ సంఘంలో ఉండేటటువంటి వారిని నా రక్తముతో నేను కొని ఉండాలి. అపోస్తల కార్యము 20:28 అంటాడు. రెండవది, నేను కొనిన వారిని నా రక్తముతో కడిగి పరిశుద్ధపరచబడి ఉండాలి. మూడవది, పరిశుద్ధపరచబడిన వారు నా వాక్యము చేత కనబడి ఉండాలి. అంటే నేను వారిని వాక్యముతో కనాలి, అప్పుడు వారు నాకు పిల్లలవుతారు. 4, వారు నాకు పిల్లలైతే వారు నాకు వారసులవుతారు. అంటే నాకున్న ఆస్తి మీద ఆ పిల్లలు వారసులవుతారు. నాకున్న ఆస్తి పరలోకం. ఆ సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు నాకు పిల్లలైతే పరలోకానికి వారసులవుతారు అని ప్రభు స్పష్టంగా చెప్పాడు. ప్రియులారా, మీరు కూడా ఎన్నో సంఘాలకు వెళుతూ ఉంటారు, వెళ్ళండి, తప్పేమీ కాదు. సంఘం యొక్క ఉద్దేశం దేవుడు ఈ రీతిగా చెప్తున్నాడు, 1, నీవు కొనబడి ఉండాలి, కడగబడి ఉండాలి, కనబడి ఉండాలి, అప్పుడు నీవు పరలోకానికి వారసుడవైతావు. ఈ 3 కార్యాలు నీ జీవితంలో జరిగాయో లేదో, మీ సంఘం అంటే మీరు వెళుతున్న సంఘం కానీ నేనున్న సంఘం కానీ ఈ రీతిగా ఉన్నటువంటి ప్రజలు ఉంటేనే దాన్ని సంఘము అని అంటారు, లేకపోతే దాన్ని సంఘము అనరు. దాన్ని ప్రభుల వారు ఏమంటారంటే, చూడండి, గొర్రెలు, నేను మంచి కాపరిని, మంచి గొర్రెలకు మంచి కాపరిని. నేనేం చేస్తానంటే, గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెలకు తన ప్రాణం పెట్టును అని అంటాడు.
మనం మంచి గొర్రెలు అయితే ప్రభుల వారు మనకు మంచి కాపరిగా ఉండి ఆయన మన కోసం ప్రాణం పెట్టేంత త్యాగం చేస్తాడు. లేకపోతే జీతగాడైతే ఆ జీతగాడు తోడేలు వచ్చేది చూసి మంద గొర్రెలు తనవి కానందున తన ప్రాణం దక్కించుకోవటానికి పారిపోతాడు అని చెప్పాడు. అయితే ఈ రోజున మందను కాసేటటువంటి వారిలో రెండు రకాలు ఉన్నారు. మంచి కాపరి, ఒక ఆయన సంఘం కొరకు తన ప్రాణం పెడతాడు. జీతగాడు సంఘం కొరకు తన ప్రాణం పెట్టడు, సంఘంలో జీతాన్ని అపేక్షిస్తాడు, జీతము తీసుకుంటాడంటే ఆ సంఘంలో పనిచేస్తున్న కారణాన డబ్బుని తాను ఆశిస్తాడు. బైబిలు స్పష్టంగా సెలవిస్తుంది. ఈ రోజున సేవకులు ఎవరైనా ఈ వాక్యం వింటుంటే మీరు సంఘం కొరకు ప్రాణం పెట్టే సేవకుల, సంఘములో పనిచేస్తున్న కారణాన జీతము తీసుకునే జీతగాళ్ళ, ఈ రెండు తెగలు, ఈ రెండు విషయాలు గమనించాలి. రెండవది, విశ్వాసులైన మీరు కూడా ఆలోచించాలి, మీ కాపరి మంచి కాపరేనా, ఆ సంఘం కొరకు ఆయన ప్రాణం పెట్టేవాడేనా, లేక ఆ సంఘంలో జీతాన్ని తీసుకునేవాడా. చాలామంది సేవకులు అయినటువంటి వారు చిన్నదానికి పెద్దదానికి ప్రతి దానికి సంఘంలో డబ్బులు పోగు చేస్తూ ఉంటారు. ప్రియులారా, గమనించాలి, ప్రతి చిన్నదానికి కూడా ఆ సంఘంలో గ్లాసులు కావాలి, సంఘానికే చెప్తారు, ప్లేట్లు కావాలి, సంఘంలో ఉన్న విశ్వాసులకే చెప్తాడు. ఏమంటాడు, మీరు ఇస్తే మీకు ఆశీర్వాదం అంటాడు. కార్పెట్స్ కావాలి, విశ్వాసులకే చెప్తాడు, మీరు ఇస్తే మీకు ఆశీర్వాదం అంటాడు. ఈ రీతిగా ప్రతి దానికి సంఘము దగ్గరే కాపరి వసూలు చేస్తూ ఉంటాడు. మీరు ఇస్తే మీకు ఆశీర్వాదము అని చెప్పిన ఆయన నేనిస్తే కూడా నాకు ఆశీర్వాదము అని అనడు. ఎందుకంటే ఆయన జీతగాడు కాబట్టి. ఆ జీతగాడు ఆ మంద కొరకు ప్రాణం పెట్టలేడు. అయితే ప్రాణం పెట్టే ఒక కాపరు ఉంటాడు, ఆయన ఆ జీతాన్ని ఆశించడు, డబ్బును ఆశించడు. ఏ విధంగానైనా ఆ గొర్రెలు తోడేలు చేతిలో పడకుండా ఉండటానికి జాగ్రత్తగా ఆయన పనిచేస్తూ ఉంటాడు. ఆ గొర్రెల కొరకు అవసరమైతే ప్రాణం పెడుతూ ఉంటాడు. విశ్వాసులైన మీకు నా మనవి ఏమిటంటే, జీతగాని దగ్గర మీరు మేపబడుతున్నారా, మీ కొరకు ప్రాణం పెట్టే కాపరి దగ్గర మీరు మేపబడుతున్నారా? మీరు మంచి గొర్రెలేనా లేక చెడ్డ గొర్రెలా అనేది మీరు ఆలోచించాలి. ఈ విషయాన్ని గమనిస్తే దీనిలో ఇంకొక సత్యం మనం తెలుసుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయని. ప్రియులారా, ఆదికాండం 29వ అధ్యాయం మొదటి వచనం నుండి ఉన్న విషయాలు మీతో మాట్లాడటానికి ప్రభు నాకు సహాయం చేయని. యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశమునకు వెళ్ళాను. అతడు వచ్చిన చూచినప్పుడు పొలంలో ఒక బావి కనబడెను. అక్కడ దాని వద్ద గొర్రెల మందలు మూడు పండుకొని ఉండెను. కాపరులు మందలకు ఆ బావి నీళ్లు పెట్టుదురు. ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉండెను. అక్కడికి మందలన్నీ కూడి వచ్చినప్పుడు బావి మీద నుండి ఆ రాతిని పొర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి బావి మీద రాతిని దాని చోట ఉంచుతారు. యాకోబు వారిని చూచి, అన్నలారా, మీరెక్కడి వారని అడుగగా వారు మేము హారాను వారమనిరి. అతడు, నాహోరు కుమారుడగు లాభానును మీరెరుగుదరా అని వారిని అడుగగా వారు ఎరుగుదుమనిరి. మరియు అతడు క్షేమముగా ఉన్నాడా అని అడుగగా వారు క్షేమముగానే ఉన్నాడు, ఇదిగో అతని కుమార్తె అయిన రాహేలు గొర్రెల వెంట వచ్చుచున్నదని చెప్పిరి.
అతడు ఇదిగో ఇంకా చాలా ప్రొద్దు ఉన్నది, పశువులను పోగు చేయము, వేళ కాలేదు, గొర్రెలకు నీళ్లు పెట్టి పోయి వాటిని మేపుడని చెప్పగా వారు మందల నీయో పోగు కాక మునుపు అది మా వలన కాదు, తరువాత బావి మీద నుండి రాయి పొర్లించుదురు, అప్పుడే మేము గొర్రెలకు నీళ్లు పెట్టుదమనిది. అతడు వారితో ఇంకా మాట్లాడుచుండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకొని వచ్చెను, ఆమె వాటిని మేపునది. యాకోబు తన తల్లి సహోదరుడైన లాబాను కుమార్తెయగు రాహేలును తన తల్లి సహోదరుడగు లాబాను గొర్రెలను చూచినప్పుడు దగ్గరకు వెళ్ళి బావి మీద నుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదరుడగు లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టెను. యాకోబు రాహేలును ముద్దు పెట్టుకొని ఎలుగెత్తి ఏడ్చాను. ప్రియులర, 10 వచనాలు మీకు చదివి వినిపించాను. ఇందులో కొన్ని విషయాలు మీతో మాట్లాడుటకు ప్రభు సహాయం ఇచ్చేయని. నిన్నటి వరకు కూడా బావిని గూర్చి మీతో చెప్తూ వచ్చాను. అయితే ఇక్కడ ఒక బావి ఉంది, ఆ బావి మీద పెద్ద రాయి ఉందని, బావి మీద పెద్ద రాయి ఉందని వాక్యము సెలవిస్తుంది. బాగా గమనించాలి, ఆ పెద్ద రాయి బావి మీద ఉంది. అయితే ఆ బావి దగ్గర 3 మందలు పండుకున్నాయి. అక్కడ ఉన్నటువంటి వారు ఎవరంటే హారాను వారు. దయచేసి గమనించాలి ప్రియులారా, ఆ బావి దగ్గర 3 మందలు, ఆ ప్రాంతపు ప్రజలు హారాను వారు అని వాక్యం సెలవిస్తుంది. హారాను వారితో యాకోబు మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా నాహోరు కుమారుడైనటువంటి లాబాను మీరెరుగుదరా, అతడు క్షేమమేనా అనని. ఈ రోజున మనము గమనించవలసిన విషయం, మొదట నేను మాట్లాడుతూ 2 గుంపులు ఉన్నాయి, ఒకటి మంచి కాపరి మేపే గుంపు ఒకటి, మంద ఒకటి, జీతగాడు మేపే మంద ఒకటి అనని. ఈ స్థలంలో ఒక బావి ఉంది, 3 మందలు అక్కడ పడుకున్నాయి. ఆ పడుకున్నటువంటి మందలు కాకుండా ఆయన కన్నులెత్తి చూస్తే రాహేలు గొర్రెల వెంబడి వస్తూ ఉంది, రాహేలు మంద ఒకటి ఉంది. ప్రియులారా గమనించాలి, ఈ రాహేలు మంద ఎక్కడికి వస్తుందంటే ఆ బావి దగ్గర తమ గొర్రెలకు నీళ్లు తాపటానికి వస్తుంది. ఆ 3 మందలు కూడా నీళ్ల కొరకే వచ్చి అక్కడ పడుకున్నాయి. ఈ 3 మందలు ఏవి? రాహేలు మంద ఇంకా కొంత దూరంలో ఉంది. ఇవన్నీ కూడా యాకోబు సమక్షంలో జరుగుతూ ఉన్నాయి. ప్రియులారా గమనించవలసిన విషయం, ఆ బావి మీద పెద్ద రాయి ఉంది, ఆ బావి లోపల గొర్రెలు తాగే నీళ్లున్నాయి. నన్ను గమనించవలసిన విషయం ప్రేమైనటువంటి వాళ్ళారా, మొట్టమొదటిది బావి గురించి చెప్తాను. నేను 2 రోజులుగా బావి గురించి మాట్లాడుతూ బావి సంఘము అని చెప్పాను. ఇక్కడ బావి మీద పెద్ద రాయి ఉంది అని అన్నాడు. ఈ పెద్ద రాయి ఏది, ఎంత పెద్దది రాయి అంటే మనకు పరిమాణం తెలియదు. దాని పొడవు కానీ, దాని వెడల్పు కానీ, దాని ఎత్తు కానీ, దాని బరువు కానీ మనకు తెలియదు. పెద్ద రాయి. ప్రియులారా, బావిలో ఉన్న నీళ్లు నేను స్పష్టంగా మీతో చెప్తున్నాను, అది వాక్యము, అది పరిశుద్ధాత్మ. అయితే ఆ బావి మీద ఉన్న పెద్ద రాయి యేసు ప్రభుల వారు. ఎందుకంటే బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది, ఇల్లు కట్టుటకు నిషేధించబడిన రాయి మూలకు తల రాయి ఆయను అనని. నా యేసు ప్రభుల వారిని రాయి అని చెప్పారు. యేసు ప్రభుల వారు అంటున్నారు, ఏమంటున్నాడంటే ఈ రాయి మీద ఎవడైనా పడితే తొనకలవుతాడు, ఈ బండ ఎవరి మీదైనా పడితే నలిచేయబడతారు అని చెప్పాడు. దానియేలు గ్రంథంలో ఆ ప్రతిమను గురించి మాట్లాడేటప్పుడు చేతి సహాయము లేకుండా పర్వతములో నుండి తీయబడిన రాయి ఈ ప్రతిమని తుత్తునీయులుగా చేస్తుంది అని చెప్పాడు.
చేతి సహాయము లేకుండా పర్వతములో నుండి తీయబడిన రాయి అంటే పరలోకాన్ని గూర్చి ఈ రీతిగా చెప్తారు. ఉత్తరాన మహారాజు పట్టణం సియోను పర్వతం మీద ఉన్నదేనని, అంటే ప్రభుల వారు పరలోక రాజ్యము ఒక పర్వతం అన్నారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సందర్భమును బట్టి పర్వతం అంటే రాజ్యము అని అర్థం. కాబట్టి సియోను పర్వతం అంటే సియోను అనగా ఉన్నతమైన పర్వతము అంటే రాజ్యమని. దేవుడు ఉన్న స్థలం ఏదంటే ఒక ఉన్నతమైన రాజ్యం. అయితే భూమి మీద చాలా రాజ్యాలు ఉన్నాయి, అవి ఉన్నతమైనవి కాదు, ఉత్తమమైనవి కాదు. ఆ రాజ్యాలలో రకరకాలైనటువంటి కల్మషం అంతా కూడా ఉంది. అయితే దేవుడున్న ఆ స్థలం ఉన్నతమైన రాజ్యం అది. అందులో నుండి చేతి సహాయం లేకుండా ఒక రాయి వచ్చాది. ఆ రాయే యేసుప్రభుల వారు. అంటే యేసుప్రభుల వారిని ఏ చేతి సహాయం లేకుండా వచ్చాడు. చాలామంది దేవుళ్ళు అనబడిన వారు చేతి సహాయముతో వచ్చారు. ఒక దేవుడు ఉన్నాడు, ఆయనకు తల్లిదండ్రులు ఉంటారు, ఆయనకు తోడబుట్టిన వారు కూడా ఉంటారు. ఆయన రావటానికి ఆ తల్లి తండ్రి సహాయం. ఈ రీతిగా యేసుప్రభుల వారు చేతి సహాయం లేకుండా వచ్చిన రాయి. దానియేలు గ్రంథంలో చెప్పిన ఆ ప్రతిమ అనేక రాజ్యములకు సాదృశ్యం అది. అయితే ఆ రాయి ఆ ప్రతిమను పూర్తిగా తుత్తునీలుగా చేశాది, పొడి పొడిగా చేశాది. అనగా ప్రపంచంలో అనేక రాజ్యములన్నింటినీ కూడా ప్రభుల వారు పగలగొట్టి రాతి లాంటి ఒక రాజ్యమును ఆయన ఏర్పాటు చేస్తాడు. ఆయన రాజ్యము చాలా ప్రశస్తమైంది, కృపగలిగినది. ఆయన రాజ్యము సుభిక్షమైనది. ఆయన రాజ్యములో ప్రజలు సంతోషంగా ఉంటారు. అటువంటి రాజ్యము భూమి మీద ఆయన ఏర్పాటు చేయబోతూ ఉన్నాడు. అందుకని ఆ రాజ్య స్థాపనకు ప్రభుల వారు చేతి సహాయము లేని రాయిగా వచ్చి ఈ రాజ్యాలన్నింటిని కూడా పనికిరాని విధంగా దాన్ని నలగొట్టి ఆయనే రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభువుగా, వైద్యులకు పరమ వైద్యుడుగా ఆయన నిలబడతాడు. కాబట్టి ఆ బావి మీద మోయబడిన పెద్ద రాయి యేసుప్రభుల వారే. యేసుప్రభుల వారు ఉన్నంత వరకు వాక్యము పరిశుద్ధాత్మ అనేది కిందనే ఉంది, అంటే కనిపించలేదు. క్రీస్తు ప్రభుల వారు ఆ బండ తీసివేసిన తరువాత బండ ఎప్పుడు తీసివేయబడ్డది? యేసయ్య ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరం ఆయన జీవించాడు. 33.5 సంవత్సరం తరువాత ఆయన సిలువ వేయబడి చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచి 40 రోజులు అనేక మందికి కనిపించి ఒలీవల మనబడే పర్వతం మీద నుండి ఆరోహణుడై వెళ్ళిపోయాడు. బండ తీసివేయబడ్డది. బండ తీసివేయబడిన తరువాత బావిలో ఉన్న నీళ్లు ఆ గొర్రెల మందలు త్రాగటానికి అవకాశం కలిగాది. ఆ గొర్రెల మందలు సంఘాలు, ఆ బావి సంఘం, ఈ రాయి క్రీస్తు ప్రభుల వారు, ఆ నీళ్లు వాక్యము పరిశుద్ధాత్మ. అయితే ఈ గొర్రెల మందలున్నాయి చూడు, విశ్వాసులు 3 మందలు అక్కడ పడుకున్నాయి, అంటే అవి విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాయి. ఇది వరకు మేసాయి అవి, ఇప్పుడు నీళ్ళ కొరకు అక్కడికి వచ్చాయి. మొదటి మంద ఆదాము హవ్వ, అది ఏదేనులో ఉంది. 2వ మంద ప్రియమైనటువంటి వాళ్ళరా, మోషే కాలంలో ఐగుప్తు నుండి బయలుదేరిన ఇజ్రాయేలీయుల 12 గోత్రాల సమూహం. 2వ మంద 3వ మంద క్రీస్తు ప్రభు వద్ద తరువాత ప్రారంభమైనటువంటి సంఘం. ఈ 3 మందలు అక్కడే ఉన్నాయి. అయితే రాహేలు మంద దూరములో వస్తూ ఉంది. ఆ రాహేలు అంటే
ఆడగొర్రె అని అర్థం. ఆ రాహేలు మంద దూరంలో వస్తుంది, ఆ రాహేలు ఆ గొర్రెల వెంబడి వస్తుంది. అంటే ఈ రోజున ఈ మూడు మందల సంగతి ప్రక్కనుంచితే ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు యాకోబు వెళ్ళి ఆ బండను తీసి రాహేలు గొర్రెలకు నీళ్లు పెట్టి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను ముద్దు పెట్టుకొని ఏడ్చాడని వాక్యము సెలవిస్తుంది. ముద్దు పెట్టుకోవడం అంటే ప్రేమ చూపెట్టడం. ఈ రోజున సంఘం ఎలాగుండాలంటే రాహేలు సంఘంగా ఉండాలి. మంద ఆ బావి దగ్గర మూడు మందలు అలాగే ఉన్నాయి, పడుకొని ఉన్నాయి. బైబిల్ సెలవిస్తుంది మూడు మందలు పడుకొని ఉండెను అనని. ఈ రోజున ఆ మూడు మందలు కూడా పడుకున్నాయి. అయితే రాహేలు మంద దూరము నుండి వస్తూ ఉంది. ప్రియులారా, నువ్వు పడుకున్న మందలో ఉన్నావా, వస్తున్న మందలో ఉన్నావా ఆలోచన చేయాలి. గొర్రెలు వస్తూ మేస్తూ వస్తాయి, పోతూ మేస్తూ వెళతాయి. దయచేసి గమనించవలసిన విషయం, ఈ రోజున యాకోబు ఈ మంద కాపురులను పలకరించి నాహోరు కుమారుడైన లాభాను క్షేమమా అని అడిగాడు. అప్పుడు ఆయన కూతురు ఆ గొర్రెల వెంట వస్తుంది చూడండి అంటే, అప్పుడు యాకోబు ఆమె దగ్గరికి వెళ్ళి ఆ బండను తీసి నీళ్లు పెట్టి ఆమెను ముద్దు పెట్టుకున్నాడు, ఏడ్చాడు అని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, యాకోబు రాహేలును కలుసుకున్న రీతిగా ఒక్కరోజున ఆ కృపగల దేవుడు మనల్ని కలుసుకోబోతున్నాడు. చూడండి, రాహేలు విషయంలో యాకోబు 14 సంవత్సరాలు కూలి పనిచేశాడు. రాహేలు కూడా తను పెళ్లి చేసుకోవలసిన యాకోబు నిమిత్తం ఆ అమ్మ కూడా 14 సంవత్సరాలు కనిపెట్టాది. ప్రియులారా, ఆలోచించవలసిన విషయం, యేసు ప్రభుల వారు కూడా సంఘం కొరకు ఎంతో శ్రమ పడ్డాడు, ఎంతో కష్టపడ్డాడు. ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో కష్టాలు పడ్డాడు. ప్రియులారా, సంఘం కూడా గొర్రెలెంబడి తిరగడం అంటే కష్టమే. ఆ రీతిగా సంఘం కూడా ప్రభు కొరకు కనిపెట్టేదిగా రాహేలు కనిపెట్టినట్టుగా కనిపెట్టాలి ప్రభువు కొరకు. ప్రియులరా, అంతేకాని ఆ మూడు మందలు కూడాను ఆ బావి దగ్గర పడుకున్నాయేనని. ఈ మూడు మందలు అలాగుంచి ఇప్పుడు ఆ రాహేలు మందంటే ఈ మూడు మందల్లో ఉన్న పరిశుద్ధులు ఆ స్థలంలో ఉన్నారు. దయచేసి గమనించవలసిన విషయం, ఈ మూడు మందల్లో నుండి పరిశుద్ధులు ఆదాము, హవ్వమ్మ, ఇజ్రాయిలీలు 12 గోత్రాలు, యేసు ప్రభు తరువాత ప్రారంభించబడిన సంఘము, వీటన్నింటిలో నుండి కూడా అక్కడ రాహేలు దగ్గర నుండి వస్తూ ఉన్నాయి ఆ గొర్రెలు. యాకోబు వెళ్ళి ఆ గొర్రెలకు ఆ బండను తీసి నీళ్లను పెట్టి ఆమెను పట్టుకొని ఏడుస్తూ ముద్దు పెట్టినట్లుగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కరోజున ఈ మూడు మందల్లో ఉన్న పరిశుద్ధుల్ని కలుసుకోవటానికి రాబోతూ ఉన్నాడు. ఆయన మన పట్ల అధికమైన ప్రేమ చూపెడతాడు. ఆ అధికమైన ప్రేమతో మనల్ని తీసుకొని మధ్య ఆకాశంలోనికి వెళ్తాడు. కాబట్టి ప్రియులారా, మనం ఆలోచించవలసిన విషయం ఏమిటంటే సర్వశక్తిమంతుడైన దేవుడు మనల్ని చూసి మన దగ్గరికి వచ్చి మనకు ముద్దు పెట్టేంత ప్రియత్వాన్ని మనము సంపాదించుకోవాలి. నేను మొదటి చెప్పిన సమాచారం, మీరు జీతగాడైన కాపరి దగ్గర సంఘంలో ఉన్నారా, గొర్రెలకు ప్రాణం పెట్టే అలాంటి మంచి సేవకుని వద్ద మీరున్నారా, మీ సంఘము ఎలాగా ఉంది. రెండవది, మీ సంఘము ప్రియులారా ఆ బావి దగ్గర పడుకున్నటువంటి సంఘాలలాగా సోమరిగా ఉన్నాయా, లేకపోతే రాహేలుతో పాటు మందతో పాటు నడిచొస్తున్న రాహేలు మందలాగా మీరున్నారా, ఆలోచించాలి.
ఆ మంద నడుస్తూ ఉంది, ఆ మంద మేస్తూ ఉంది. యాకోబు రాహేలును కలుసుకొనున్నంత వరకు మంద అలాగే ఉంది. ఈ రోజున సంఘంలో ఉండే ప్రతి బిడ్డ మేయాలి, వాక్యాన్ని స్పష్టంగా వినాలి, వాక్య ప్రకారంగా జీవించాలి. అంతేకాకుండా ప్రతి బిడ్డ కూడా రాహేలుని అనుసరించాలి, అంటే సంఘాన్ని అనుసరించాలి. రాహేలు అనగా ఆడగొర్రె అని అర్థం. సంఘం ఎప్పుడు కూడా ఆడగొర్రెలాగా ఉండాలి, అంతేకాని సంఘము ఎప్పుడు కూడా గొడ్డు గొర్రెలతోనూ లేకపోతే దొంగ గొర్రెలుగాను లేకపోతే బలహీనమైన గొర్రెలుగాను బక్కచిక్కిపోయిన గొర్రెలుగాను మేతలేని గొర్రెలుగాను కాపరిని వదిలిపెట్టి తప్పిపోయిన గొర్రెల్లాగాను ఉండకూడదు. గొర్రె ఎప్పుడు కూడా సంఘాన్ని అనుసరిస్తూ ఉండాలి. ఈ రోజున చాలామంది సంఘమును అనుసరించడం లేదు. చాలామంది విశ్వాసులు ఎవరైనా ఒక కొత్త ప్రసంగికుడు కనిపిస్తే తమ సొంత సంఘాన్ని వదిలిపెట్టి అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ గొర్రెలు మంచివి కాదు, అవి కాపరిని వదిలిపెట్టి వెళ్ళిపోయే గొర్రెలు కాబట్టి అవి ప్రభు ప్రేమని పొందుకోలేవు. కొంతమంది ఏం చేస్తారంటే ప్రొద్దున ఒక చర్చిలో, మధ్యాహ్నం ఒక చర్చిలో, సాయంకాలం ఒక చర్చికి వెళతారు. వాళ్ళని ఎందుకు అట్లా తిరుగుతారు మీరు అంటే ఆ చర్చిలో వాక్యం బాగుంటుందండి, ఈ చర్చిలో పాస్టర్ గారు ప్రార్థన చేస్తే కొన్ని కార్యాలు జరుగుతాయి, మరి ఆ చర్చికి ఎందుకు వెళ్తారు? ఆ చర్చికి ఎందుకు వెళ్తామంటే మాకు పిల్లలు ఉన్నారండి, అక్కడ పెళ్ళిళ్ళు చేస్తారు, అక్కడ లైసెన్స్డ్ పాస్టర్ గారు ఉన్నారు, మేము చనిపోతే వాళ్ళకు పెద్ద బరియల్ గ్రౌండ్ ఉంది, అక్కడ తీసుకెళ్ళి భూస్థాపన చేస్తారు, ఇట్లా చెప్తారు. ఈ గొర్రెలు నిజంగా రాహేలు మేపే గొర్రెలు కాదివి. ఈ గొర్రెలు వాటి అవసరాల కొరకు, ఒక దగ్గర వాక్యం కొరకు, ఒక దగ్గర ప్రార్థన చేస్తే ఏదో కార్యాలు జరుగుతాయని, ఒక దగ్గర సావు కొరకు, పెళ్ళిళ్ళ కొరకు, ఇలాంటి గొర్రెలు ఇవి. ఇవి మతి స్థిమితము లేని గొర్రెలు. కాబట్టి గొర్రెలు ఎప్పుడు కూడా రాహేలుని వెంబడించేటట్టుగా ఉండాలి. ప్రియ దైవ జనాంగమా, దేవుని బిడ్డలు మీరు ఇలాంటి వారు లేరా? ఉన్నారు. ఎవరైనా ఆయన అద్భుతాలు చేస్తాడంటే మీ సొంత కాపరిని, మందిరాన్ని విడిచి అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు, తప్పు కదా? అంటే ఎలాంటి పరిస్థితి అంటే ఎప్పుడు కూడాను రాహేలు మందతో పాటు వచ్చినట్టు ప్రతి విశ్వాసి కూడా తమ సొంత మందని, తమ సొంత కాపరిని విడిచిపెట్టకుండా ఆ రాహేలును గొర్రెలు అనుసరించినట్టుగా మనము కూడా మన కాపరిని, మన సంఘాన్ని అనుసరించాలి. అప్పుడు అది మనకు ఆశీర్వాదకరం. అప్పుడు యాకోబు వస్తాడు, రాహేలును చూసి ముద్దు పెట్టుకొని ఆ సంతోషంతో ఆయన ఏడుస్తాడు. యేసు క్రీస్తనే ఆ పరలోకపు తండ్రి ప్రేమ మనం సంపాదించుకొని ఆయన రాజ్యములకి మనం ప్రవేశించటానికి మనం ఎక్కడ ఆత్మీయతలో మార్పు చెందామో అక్కడే మన మరణం వరకు ఉండాలి, ఆ శ్రేష్టమైన కార్యము చేయాలి. అయితే కొంతమంది ఇటువంటి పనికిరాని వాతావరణంలో జీవిస్తూ ఉంటారు. ఒకసారి యిర్మీయా గ్రంథం 6వ అధ్యాయం వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది, చూడండి. యిర్మీయా గ్రంథము 6వ అధ్యాయములో చెప్పబడినటువంటి మాట 2వ వచనములో, సుందరియు సుకుమారియునైన సియోను కుమార్తెను పెళ్ళగించుచున్నాను. సుందరియు సుకుమారి అయిన సియోను కుమార్తెను పెళ్ళగించుచున్నాను. గొర్రెల కాపరులు తమ మందలతో ఆమె యొద్దకు వచ్చెదరు, ఆమె చుట్టూ తమ గుడారములను వేయుదురు. ప్రతివాడును తనకిష్టమైన చోట మందను మేపును, ఆమెతో యుద్ధమునకు సిద్ధపరచుకొనుడి లేండి,
మధ్యాహ్న మందు బయలుదేరుదము. అయ్యో, మనకు శ్రమ ప్రొద్దుకుం కూర్చున్నది, సాయంకాలపు ఛాయలు పొడగవుచున్నవి అని నగరులు లెండి ఆమె నగరులను నశింపచేయుటకు రాత్రి బయలుదేరుదము అని సైన్యములకు అధిపతి యగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అని వాక్యము సెలవిస్తాది. సియోను సుందరి సుకుమారియునైన సియోను కుమార్తెను పెళ్ళగించుచున్నాను అని అంటాడు. అంటే సియోను సుందరియు సుకుమారియు, సియోను కుమార్తె అంటే పరలోకము అని అర్థం. సులభంగా మీకు అర్థమవటానికి చెప్తాను. పరలోకం. ఇప్పుడు చాలామంది గొర్రెల కాపరులు ఏం చేస్తారంటే, వాళ్ళందరూ కూడా ఆ పరలోకము చుట్టూ వాళ్ళు ఏం చేస్తారంటే గుడారాలని వేసుకుంటారు. గొర్రెల కాపరులు పరలోకము చుట్టూ గుడారాలు వేసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతివాడు తనకిష్టమైన చోట మందును మేపుతాడు. ఈరోజున మా ఊర్లో బోలెడన్ని సంఘాలు ఉన్నాయి. మాది మాన్యువల్ చర్చి. మేము పెంతుకోస్తు బోధని నమ్ముతాం, అపోస్తుల బోధ చేస్తాం, అది మా విశ్వాసం. ఇంకా భక్త సింగ్ గారి ఫెలోషిప్ ఉంది, ఎల్ఏఎఫ్ ఫెలోషిప్ ఉంది, ఇంకా దీప్ పెంతుకోస్తు చర్చి ఉంది, సిఎస్ఐ చర్చి ఉంది, ఇంకా రకరకాలవి. కొన్ని సంస్థల వారు డబ్బులు ఇచ్చి పనిచేస్తున్న వారు ఉన్నారు. చాలా సంఘాలు ఉన్నాయి. అయితే మేమంతా కూడా సియోను కుమారి ఉన్నటువంటి ఆ పరలోకము చుట్టూ మా గుడారాలు వేసుకొని గొర్రెల్ని మేపుకుంటూ ఉన్నాం. కాబట్టి ఆలోచించాలి. ఈరోజు నాది మద్రాసు పట్టణం కానీ, బెంగళూరు పట్టణం కానీ, లేక హైదరాబాదు కానీ, అనంతపూర్ కానీ, కడప కానీ, ఏ పట్టణమైనా ఆ పట్టణంలో ఉన్న సంఘాలన్నీ కూడా పరలోకం చుట్టూ వారి గుడారాలు వేసుకొని మేపుతూ ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే ప్రతి వాడును తనకిష్టమైన చోట మందను మేపును అని అంటాడు. ప్రతి సంఘము కూడా పరలోకము చుట్టూ ఉంది, మేపడం మాత్రము వాళ్ళకిష్టమైన చోట మేపుకుంటూ ఉన్నారు. వాళ్ళకిష్టమైన చోట మేపడం అంటే అర్థం ఏమిటో తెలుసా? వాళ్ళకిష్టం వచ్చిన బోధ చేసుకుంటూ ఉన్నారు. ఆ పరలోకమైన బోధ, పరలోక సంబంధమైన బోధ చేయడం లేదు. పరలోక సంబంధమైనటువంటి ఆ క్రియలు పాటించడం లేదు. పరలోక సంబంధమైన పద్ధతుల ప్రకారంగా జీవించడం లేదు. వాళ్ళకిష్టమైన చోట వాళ్ళు వేపుకుంటూ ఉన్నారు. చూడండి, యేసుప్రభు ఒక్కడే, బైబిలు ఒక్కటే, అయితే సంఘాలు బోలెడన్ని. ప్రతి సంఘంలో కూడా వేరే వేరే బోధలు బోధిస్తూ ఉన్నారు. దాని అర్థం ఏమిటంటే, వేరే వేరే బోధలు బోధించడం అంటే వారికి ఇష్టం వచ్చిన చోట ఆ గొర్రెల్ని మేపుకుంటూ ఉన్నారు. అయితే వాళ్ళు ఉన్నది ఎక్కడ అంటే, ఆ సుకుమారి సుందరి సియోను కుమార్తె ఆ చుట్టూ గుడారాలు ఉన్నాయి, పరలోకం చుట్టూ ఉన్నాయి. అయితే మేపడం మాత్రం, వారి బోధ మాత్రం వారికి ఇష్టం వచ్చింది చేసుకుంటూ ఉన్నారు. ఆ రీతిగా చేస్తే వారు కానీ ఆ గొర్రెలు కానీ పరలోకానికి వెళ్ళగలవా? వెళ్ళలేవు. ఎందుకంటే పరలోకానుసారముగా, పరలోకపు చిత్త ప్రకారముగా మందని మేపాలి. అయితే వాళ్ళ ఇష్టానుసారంగా మేపుకుంటున్నారు కాబట్టి వారు పరలోకానికి వెళ్ళే ప్రసక్తి లే. మరి వారు ఏం చేస్తారు అని అంటే 4వ వచనంలో చెప్తాడు, ఆమెతో యుద్ధమునకు సిద్ధపరచుకొనండి, లేండి మధ్యాహ్న మందు బయలుదేరదము. అయ్యో, మనకు శ్రమ ప్రొద్దుకుం కూర్చున్నది, సాయంకాలపు ఛాయలు పొడగవుచున్నవి, లేండి ఆమె నగరులను నశింపచేయుటకు రాత్రి బయలుదేరుదము అని అంటున్నారు. ప్రియమైన వాళ్ళరా, మధ్యాహ్నము, సాయంకాలము, రాత్రి ఎందుకు వీళ్ళు బయలుదేరుతున్నారంటే ఆమెతో యుద్ధం చేయటానికి. ఈ రోజున తమకిష్టమైన బోధలు చేసి
సహవాసాలు నడిపించేటటువంటి వారు ఎవరితో యుద్ధం చేస్తున్నారంటే పరలోకంతో యుద్ధం చేస్తున్నారు. వింటున్న దైవ జనాంగమ, పరలోకంతో యుద్ధం చేసేది సాతానుడు, సాతాను అనుచరులు. అయితే ఈ రోజున సంఘాలే పరలోకంతో యుద్ధానికి తలపడ్డాయి. ఈ ఉదయకాలమందు మీరు జాగ్రత్తగా గమనించవలసిన విషయం, గుడారమేమో ఆ సుకుమారి సుందరి సియోను కుమార్తెకు దగ్గరగా వేసుకున్నారు. మందలేమో తమకిష్టమైన చోట మేపుకుంటూ, బోధేమో వాళ్ళకిష్టమైన బోధ చేస్తున్నారు. ఆ రీతిగా చేయడం వలన వారు ఆమెతో యుద్ధము చేయటానికి వారు సిద్ధపడుతూ ఉన్నారు. మధ్యాహ్నం బయలుదేరదాం అనుకుంటున్నారు. ప్రొద్దుకం కూర్చున్నది, సాయంకాలపు ఛాయలంటే నీడ పొడువవుతూ ఉంది అని. అంటే సాయంకాలము సూర్యుడు ఒక ప్రక్కకు వెళతాడు కాబట్టి ఆ సూర్యుడు మన మీద పడ్డప్పుడు మన నీడ పొడవుగా ఉంటుంది. అది చెప్తారు, సాయంకాలపు ఛాయలు పొడుగా కూర్చున్నవి కాబట్టి ప్రియులారా లేండి, ఆమె నగరులను నశింపచేయుదాం, మనము బయలుదేరదాం అని అంటున్నారు. ఆమెతో యుద్ధం చేసి ఆమె నగరులను కూడా పాడు చేద్దామని. అయ్యలారా ఆలోచించాలి, ఒకరేమో జీతగాడు, ఆ సంఘం జీతగాడు మేపుతూ ఉన్నాడు, ఒకరేమో మంచి కాపరి, అక్కడ ఆ మంచి కాపరి సంఘం కొరకు ప్రాణం పెడుతున్నాడు, ఒకరేమో బండను ప్రక్కకు తీసి ఆ గొర్రెలకు నీళ్లు పెడుతూ ఉన్నారు. అక్కడ ఆ సంఘాన్ని కలుసుకొని, రాహేలుని కలుసుకొని ఆ యాకోబు ముద్దు పెడుతూ ఉన్నాడు. ఆ సంఘము, ఆ సంఘ కాపరి నా యేసయ్యకు ప్రియమైనది. నాలుగవదేమో పరలోకము చుట్టూ వీరు గుడారాలు వేసుకున్నారు. చాలామంది చెప్తారు ఏమంటే, మేం పరలోకానికి దగ్గరగా ఉన్నాం, మా సంఘంలో ఉంటే మనం పరలోకానికి వెళ్ళిపోతాం, మా సంఘంలో ఉంటే మీ పేర్లు జీవ గ్రంథంలో రాయబడతాయి, మా సంఘంలో ఉంటే యేసుప్రభు కుడి పక్కన ఉంటాం, ఎడం ప్రక్కన ఉంటాం, ఏదేదో చెప్తాం. అయితే బోధ మాత్రము వాళ్ళకిష్టమైన చోట వాటిని మేపుదరంటే వాళ్ళకిష్టం వచ్చిన బోధలు చేసుకుంటూ ఉన్నారు. అందుకని ఆమెతో వారి యుద్ధానికి సిద్ధమై ఆమె నగరులను కూడా పాడు చేస్తున్నారని వాక్యం సెలవిస్తుంది. ఎటువంటి కాపరులు ఉన్నారో మీరు ఆలోచించాలి. మీరు ఏ కాపరులు, వారికి ఇష్టమైన బోధ చేసే కాపరుల దగ్గరున్నారా, లేక పరలోకంతో యుద్ధం చేసే ఆ మనసు కలిగిన వారితో ఉన్నారా, ఆ పరలోకం యొక్క నగరులను పాడు చేసే ఆ తత్వం కలిగిన వ్యక్తులతో ఉన్నారా, ప్రాణం పెట్టే సంఘం కొరకు ప్రాణం పెట్టే కాపరితో ఉన్నారా, మీకోసము పెద్ద రాయిని తొలగించి వాక్యము పరిశుద్ధాత్మను మీకు నెమ్మదిగా త్రాపే కాపరులతో ఉన్నారా. ప్రియులారా గమనించాలి, జీతము తీసుకునే కాపరుల దగ్గర మీరున్నారా, ఎన్ని రకాలైనటువంటి కాపరులు ఉన్నారు, ఎన్ని రకాలైన మందలున్నాయి చూడండి. వీటిలో మనము క్రీస్తు దగ్గరికి, ఆయన ఆగమనములో ఎత్తబడటానికి ఏ మందగా ఉండాలి అంటే రాహేలు మందగా ఉండాలి. చూడండి, రాహేలును ఇష్టపడి యాకోబు 14 సంవత్సరాలు ఆయన జీవితంలో రాహేలుకి యాకోబుకి మధ్యన లేయా అడ్డొచ్చాది. అయినా మళ్ళా 7 సంవత్సరాలు యాకోబు రాహేలు కొరకు కష్టపడ్డాడు. రాహేలు కూడా యాకోబు కొరకు 14 సంవత్సరాలు కనిపెట్టాది. అంటే ఇంకే రాహేలు పరపురుషుణ్ణి ఊహించలేదు, పరపురుషుణ్ణి ఆశించలేదు. ఆమె ఎవరిని చేసుకోవాలి అని తీర్మానం చేసుకున్నదో ఆయన వైపే చూస్తూ ఉంది. సంఘమా, నీవు పరపురుషుని వైపు చూడకూడదు, తప్పుడు బోధలు, జీతగాళ్ళు, లేక పరలోకముకు వ్యతిరేకంగా పనిచేసేవారు ఇలాంటి సేవకులు కాకుండా జాగ్రత్తగా
స్వపురుషుడైన క్రీస్తు ప్రభుల వారిని చూస్తూ ఆయన నిన్ను కలుసుకునేటంత వరకు ఆ మందను ఆ మంద అడుగుజాడల్లో ఆ కాపరి అడుగుజాడల్లో మనం నడుస్తూ వెళ్ళాలి. యేసు రాబోతూ ఉన్నాడు. క్రీస్తు ప్రభుల వారి ఆగమనంలో మనం ఎత్తబడటానికి బావి దగ్గర పడుకున్న మూడు మందలు కాకుండా సియోను చుట్టూ గుడారములు వేసి తమకిష్టమైన చోట మేపే వారితో కాకుండా జీతగాడు మేపే ఆ మంద కాకుండా గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టే ఆ మంచి కాపరి దగ్గర మనం ఉండటానికి అటువంటి సేవకుల దగ్గర మనం ఎదగటానికి నేర్చుకోవాలి. ఈ లాక్డౌన్ దేవుని కృపను బట్టి ఉన్న 8వ తారీఖు నుండి ప్రభుత్వము సడలించాది ప్రార్థనా స్థలములు తెరుచుకోమని ప్రార్థనలు చేయమని చాలా మట్టుకు సడలింపులు జరిగాయి. ఆ సడలింపుల మధ్యన నీవు చేయాల్సింది ఇన్ని రకాల సంఘాలు ఇన్ని రకాల కాపురులు ఉన్నారు. నీవు ఎక్కడికి వెళ్తావు, ఎక్కడ నీ ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకుంటావో ఆలోచించుకోవాలి. యాకోబు రాహేలను కలుసుకున్నట్టుగా నా యేసు నిన్ను కలుసుకోవటానికి యాకోబు రాహేలను ముద్దు పెట్టుకున్నట్టుగా నా యేసయ్య నీ మీద ప్రేమ చూపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టే ఒక మంచి కాపరి వద్ద నీవు ఆత్మీయతలో ఎదగాలి. ఆ కృప దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహిమగల దేవుడు మన పట్ల కృప చూపెట్టి ఆయన కార్యము జరిగించని ప్రార్థన. కృపాభరితుడవైన మా యేసయ్య, నీ ప్రశస్తమైన నామాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. ఆది అంతమై ఉన్న దేవుడవు, ఈరోజు కూడా కొన్ని విషయాలు మీ బిడ్డలతో మాట్లాడుటకు కృప దయచేశారు. ఎందరో నీ వాక్యాన్ని అర్థం చేసుకోగలిగిన వారు ఉన్నారు, ఎందరో మీ వాక్యాన్ని అర్థం చేసుకోలేని వారు కూడా ఉన్నారు తండ్రి. ప్రతి వారికి మీ మాటలు అర్థం కావటానికి చాలా నెమ్మదిగా సులభంగా మీ బిడ్డలకు చెప్పాను తండ్రి. ఏ బిడ్డలు కూడా మాకు అర్థం కాలేదు అనేటటువంటి భావన కాకుండా ప్రతి బిడ్డ చక్కగా ఆ మాటలు అర్థం చేసుకొని ఆ ప్రకారంగా జీవించుటకు కృప దయచేయి. మీ పాదముల మీద మా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము తండ్రి. ఈ లాక్డౌన్ ఉన్నప్పటికీ ప్రార్థనా మందిరాలు తెరవచ్చని, ప్రార్థనా మందిరాలలో ప్రజలు కూడుకోవచ్చనే సడలింపు మా దేశ నాయకుల ద్వారా మీరు కలిగించినందుకై స్తోత్రాలు తండ్రి. మందిరాలు తెరవడమే కాకుండా ఆ మందిరములో ఉన్న ప్రతి మనిషి హృదయము తెరవబడాలి. ఆ ప్రతి మనిషి హృదయములో మీకు వారు ప్రవేశము దయచేయాలి. ఆ భాగ్యాన్ని కూడా దయచేయండి. ప్రతి వాని పెదవి నిన్ను స్తుతించాలి, ప్రతి వాని మోకాలు నీ నామంలో మోకరించాలి. ఆ శ్రేష్టమైన కార్యం మీరు జరిగించి కృప చూపెట్టండి. మీ రాక నిమిత్తమై అనేక మంది కోట్ల కోట్ల మంది ప్రపంచంలో మీ వైపు తిరుగుటకు ప్రభువు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎంతోమంది యవన బిడ్డలు ఎంతోమంది నాశనం అయిపోతున్నారయ్యా. నిన్నటి దినాన విజయవాడలో గ్యాంగు ఫైటింగ్ చేసుకొని చాలామంది చనిపోయారని యవనస్తులు ఆ రీతిగా నాశనమైపోతున్నారయ్యా. యవనస్తుల పైన కూడా మీ కనికరం చూపెట్టి మీరు సహాయం చేయండి తండ్రి. మా సహవాసములో ఉన్న యవన బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. బిడ్డ ప్రశాంత్ కొరకు, బిడ్డ దిలీప్, బిడ్డ సూరి, బిడ్డ ప్రవీణ్, బిడ్డ శ్యామ్, బిడ్డ భవిష్, బిడ్డ రాజేష్, బిడ్డ శ్యామ్, బిడ్డ మా ప్రభ నగేష్, నా తండ్రి ప్రసాద్, నాని, బిడ్డలందరి కొరకు తండ్రి, బిడ్డలందరి కొరకు, శ్యామ్ కొరకు మీ పాదాల చెంత మొరపెడుతున్నాను. యవన బిడ్డలు కుడి ఎడమకు తొలగకుండా నీ కృపలో భద్రపరచండి. అదే సమయంలో బిడ్డ జ్యోతమ్మ
ఆ బిడ్డ ఉద్యోగం వివాహం విషయంలో కూడా మీరు కృప చూపెట్టండి బిడ్డ ప్రశాంత్ ఆ బిడ్డ ఉద్యోగ విషయం కూడా వారి తండ్రి గారి ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నారు బిడ్డ దిలీప్ తాను కూడా తన తల్లి ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నాడు కనికరం చూపెట్టండి మా సహోదరులు రెడ్డప్ప గారు తన భార్య హాస్టల్లో పని చేస్తుంది తండ్రి ఆ అమ్మ పలమనేరులో ఉంది మదనపల్లికి ట్రాన్స్ఫర్ అవ్వాలని వారు ప్రయత్నం చేస్తున్నారు దయచేసి కనికరించండి ప్రభా ఎంతో మంది మమ్మల్ని ప్రార్థించమని కోరారు ఆ బిడ్డలందరినీ కనికరించయ్యా ఆ బిడ్డలందరిపైన మీ కృప చూపెట్టండి అయ్యా ఆ బిడ్డలందరి మీద మీ దీవెన నుంచి వారి సమస్యలన్నీ పరిష్కరించి మేలైన జీవితం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను మీరే కృప చూపెట్టి కార్యము చేయమని మా అందరి కొరకు రానయ్యన్న యేసయ్య ప్రశస్త నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి ఆమేన్ ఆమేన్ తండ్రి యొక్క ప్రేమయు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి సమాధానం పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క సహవాసము కూడి ఉన్న మనందరికీ ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు వారి కుటుంబ సభ్యులకు మీ కృప తోడుగా ఉంచి మీ ఆగమనం వరకు నడిపించుదురుగాక ఆమేన్ ఆమేన్ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్